हाय फ्रेंड्स, तेलुगु వంటకాలకు స్వాగతం. ఈ రోజు మనం తయారు చేసే రెసిపీ ఏంటంటే ఇడ్లీతో ఉప్మా. మనకి ఎప్పుడైనా మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ వేసుకున్నాం అనుకో, మిగిలిపోతే అవి వేస్ట్ చేయకుండా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద దీన్ని ఉప్మా కింద చేసి చక్క పిల్లలకి పెడితే చక్క టేస్టీగా తింటారు. వెరైటీ రెసిపీ అని చెప్పి మనము తినొచ్చు, పిల్లలు తినొచ్చు. అంటే చల్లగా అయిన తర్వాత ఇడ్లీ తినాలంటే మనకి తినబుద్ధి కాదు కదా, అలాంటప్పుడు ఎలా చేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది. ఆ ఇడ్లీతో ఉప్మా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఫాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ముందుగా కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను. అవి కొంచెం దోరగా అయిన తర్వాత తాలింపు దినుసులు, సాయి మినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. ఇవి వేయించుకుంటానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని ఈ ముందు వేయించుకున్న తర్వాత అవి మనకి జీడిపప్పు కూడా కావాల్సి జీడిపప్పు వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇవన్నీ వేసుకోవడం వల్ల వెరైటీ రెసిపీగా ఉండి టేస్ట్గా ఉండి కూడా పిల్లలు పెద్దలు అందరూ తింటారు. ఇడ్లీ తినమంటే నాకు ఇప్పుడు వద్దు ఇడ్లీ అంటారు, కానీ ఇలా చేసి పెడితే చక్కగా తింటారు. చూసారు కదా, మళ్ళీ దానికోసం ఫ్రైన గార్లిక్ చిక్క నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగుంటుంది. ఈ లోపల మనం ఈ ఇడ్లీని మెత్తగా చిదుపుకుందాం. ఇలా చిదుపుకుంటే చక్క ఉప్మాలాగా పొడి పొడిగా వస్తాయి. ఇవన్నీ చిదిపేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక జీడిపప్పు, తాలింపు దినుసులు కూడా వేసేస్తున్నాం. చిన్న మంటలాగా వేసుకుంటే చక్క బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవుతుంది. తర్వాత ఈ కరివేపాకు కూడా తీసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాం. మీ ఇంట్లో ఎప్పుడు చేస్తూ ఉంటారు, మా పిల్లలు అందరూ తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా చేసి చూపిద్దాం, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసుకుంటారు కదా అని చేస్తున్నాం. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేసి పెట్టేవారు. మీ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా స్నాక్స్ కింద చేసి చక్కగా పెట్టేవారు మా నాన్నమ్మ, మా అమ్మ వాళ్ళందరూ. చూసారు కదా, ఇది బాగా దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం వేయిన తర్వాత మీకు ఇడ్లీ ఎలా వేయాలో చూపిస్తాను. చూసారు కదా, పచ్చిమిర్చి మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు లైట్గా మనం తీసుకునే దాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్ కూడా దానికి ఎంత సరిపోతుందో, ఇడ్లీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా, చూసుకొని వేసుకుంటే సరిపోద్ది. కొంచెం ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా తీసుకున్నాం కదా, బాగా షార్ప్ చేసుకొని వేసుకొని ఈ సాల్ట్ని ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ కూడా చూసారు కదా ఇలా మెత్తగా చేసాను, ఇది కూడా వేసేస్తున్నాను. మనం ఎన్ని ఇడ్లీలు తీసుకుంటామో దాన్ని బట్టి చూసుకొని సాల్ట్ అది అన్నీ వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి అన్నీ తీసుకుంటే ఇలాగ ఎలా అంటే ఒకసారి ముక్కలుగా ఉన్న మెత్తగా వచ్చేస్తే, ముక్కలుగా కావాలంటే ముక్కలుగా చేసుకోవచ్చు. అంటే ఇదంతా మిక్స్ అయ్యే వరకు ఇది ఎక్కువ ఎక్కువ కుక్ కూడా చేయక్కర్లేదు. మనకి ఈ సాల్ట్ ఇవన్నీ దీనిలో మిక్స్ అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గార్నిష్ చేసుకోవడమే. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఈ లెమన్ జ్యూస్ కూడా కొంచెం పిండుతున్నాను మనం టేస్ట్కి సరిపోయినంత. ఇష్టమైతే లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు, లేకపోతే మామూలు కూడా సర్వ్ చేసుకోవచ్చు, ఎవరికి ఎవరి టేస్ట్ని బట్టి అలాగ. కొంచెం వేసాను, చూసారు కదా. ఇంకే ఇలా చేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. అయిపోయింది, సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపిస్తాను మీకు. చూసారు కదా, మన ఇడ్లీతో ఉప్మా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సాయంత్రం టైంలో స్నాక్స్ కింద కూడా చక్కగా మనకి పిల్లలు చక్కగా తింటారు. నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.